కరోనా వైరస్తో ప్రపంచం మొత్తం లాక్డౌన్ పాటిస్తున్న తరుణంలో ప్రాణాలు సైతం పలంగా పెట్టి ఉద్యోగాలు నిర్వహిస్తున్న పోలీసులకు సలాం. काउंसलर That all train and bus services have been suspended. People shall come outside only in case of medical emergency or for purchase of essential commodities. If you are on the road, cooperate with the police in case you are stopped, else you shall face charges. Let us all stay at home, stay safe. కంకణ బధుడవయ్యున్నావు సలాం నీకు పోలీసన్నా రెండు చేతులెత్తి నీకు మొక్కాలన్నా సలాం నీకు పోలీసన్నా కళ్ళ ముందున్న దేవుడు నువ్వేనన్నా చేతులెత్తి నీకు మొక్కాలన్నా రేయి
పగలు తేడా లేక ఊరు వాడ తిరుగుతున్నావు కంటి మీద కురికే లేక కర్తవ్యం బోధిస్తున్నావు నీ పిల్ల పిల్లల చూపుకు నొచ్చక కస్తి కాస్తున్నావు ఓ నిమిషం కూడా రెస్ట్ లేకుండా డ్యూటీ చేస్తున్నావు ఏ రోడ్డు పక్కన కూర్చొని నువ్వు ఎంగిలి పడుతున్నావు చెట్టు పుట్ట గుట్టను వదలక నువ్వు చక్కర్లు కొడుతున్నావు ఈ మహమ్మారిని తరిమేయాలని కంకణ బద్ధుడవయ్యున్నావు సలాం నీకు పోలీస్ అన్నా రెండు చేతులెత్తి నీకు మొక్కాలన్నా సలాం నీకు పోలీస్ అన్నా కళ్ళ ముందున్న దేవుడు నువ్వేనన్నా రాత్రి అనక పగలనక ప్రజలను ఇళ్ల నుండి బయటికి రానియకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ కరోనా మహమ్మారిని ప్రబలనీయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న పోలీసు అన్నలకు మరోమారు సలాం. ఇతర రాష్ట్రాల వారికి కావలసిన నిత్యావసర సరుకులు అందజేయడమే వారి ఉదార స్వభావం అర్థమవుతుంది. కరోనాతో లాక్డౌన్ కావడం వల్ల హోటళ్లు దాబాలు మూసివేశారు. దూర ప్రాంతాల నుండి సరుకు లోడుతో వచ్చే లారీ డ్రైవర్లకు రాత్రి వేళ జాతీయ రహదారిపై నిలబడి వారికి ఆహార పొట్లాలు అందించడం వారి డ్యూటీలో నిబద్ధత కనబడుతుంది. ఆకలితో వాహనాలను నడిపే డ్రైవర్లకు క్లీనర్లకు తమ వంతు చేయుత అందిస్తున్న మన షాద్దార్ పోలీసులకు సెల్యూట్. ఎవరైతే మహిళ ఉందో ఆమె ఫస్ట్ ఇమీడియట్గా ఆమెకు జబ్బు రాగానే ఆ లోకల్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ని కలిసింది. అతను కూడా ప్రాపర్ గైడ్ చేయలేదు. ఆ తర్వాత షాదనార్లో ఇప్పుడున్న మన హాస్పిటల్ ముందు శ్రీనివాస హాస్పిటల్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ విఠల్ అనే వ్యక్తి, అతను కూడా కరెక్ట్గా గైడ్ చేయలేదు. ఆమె ఆ తర్వాత 2 రోజులు అన్ని హాస్పిటల్ తిరిగిన తర్వాత లాస్ట్ ఉస్మానియా హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. ఇది దురదృష్టకరమైన సంఘటన. కాబట్టి ఎనీ ఆర్ఎంపీ డాక్టర్ ఎవరైనా సరే, ఆర్ఎంపీ కానీ పీఎంపీ కానీ ఎవరైనా అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరైనా సరే, ఎవరైనా ప్రజలకు ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం వరకే వాళ్ళ బాధ్యత. కానీ ఆ ఫస్ట్ ఎయిడ్ కూడా ఇమీడియట్గా నియరెస్ట్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ పరిస్థితుల్లో మరి కరెక్ట్గా లోకల్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర రిఫర్ చేయాలి. లేదు అని అంటే కన్సర్న్ పోలీసులో ఇట్లా ఉన్నదని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అది గవర్నమెంట్ DMHO గారు కానీ RDO గారు కానీ మేము కానీ మా SHO కానీ ఎవరైనా సరే స్పందించి వాళ్ళని ప్రాపర్గా మెడికల్ గైడ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ వైరస్ విజృంభించినంత కాలం ఎవరు కూడా ఆర్ఎంపీలు వాళ్ళకు లేని విద్యను ప్రయోగించి సామాన్యుల ప్రజలను బలి తీసుకోవద్దు. ఇది వాళ్ళందరూ కూడా హెచ్చరిక. వాళ్ళ మీద ఇప్పుడు ఈ ఎవరైతే విఠల్ కానీ శ్రీనివాసరెడ్డి మీద కానీ వాళ్ళిద్దరి మీద ఎపిడమిక్ యాక్ట్ మీద IPC ప్రకారంగా, దాని తర్వాత మిగతా యాక్ట్ల ప్రకారంగా అన్నింటిలో కూడా వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, దగ్గు జలుబు జ్వరం ఇలాంటి ఏదొచ్చినా సరే, మా లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, లేకుంటే క్వాలిఫైడ్ హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడ చెక్ చేసుకోవాలి తప్ప ఆర్ఎంపీలు పీఎంపీల దగ్గర పోవద్దు, పోయి మీ ప్రాణాలు మీద తీసుకోవద్దు అని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.